మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చేశారు సార్, అది గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయట్లేదు. అయితే ఈరోజు నిన్న నెల్లూరులో 3 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా నేను విజిట్ చేశాను, చేసి అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. వాటి పరిస్థితి అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు మొత్తం. అట్లా కొంత మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం ఏంటంటే ఆ మెయింటెనెన్స్ లేదు. దానికి ఈరోజు అధికారులతో కూర్చొని చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సీ కావచ్చు, ఈఎల్ కావచ్చు, ఎస్ఎల్ కావచ్చు, డిఈఎల్ కావచ్చు, ఇమీడియట్గా అవన్నీ రిపేర్లు చేయటానికి మళ్ళా గత 2014-19లో అన్నా క్యాంటీన్స్ ఎలా ఉండో అలా పూర్వ పరిస్థితి రావటానికి ఏం చేయాలో మొత్తం వాళ్ళని ఎస్టిమేషన్స్ చేయమన్నాను. అధికారులు కూర్చొని యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తామన్నారు. ఇవాళ సండే అయినా వాటి కూర్చొని వర్క్ చేస్తామన్నారు. తర్వాత ఆ రోజు అన్నా క్యాంటీన్స్ ఇచ్చింది కూడా మేము ఇస్కాన్ వాళ్ళకి, ఇస్కాన్ ఎందుకంటే అది చారిటబుల్ ట్రస్ట్. వాళ్ళు రోజు 73 రూపాయలకి 3 పూట్ల భోజనం పెట్టగలం ఒక వ్యక్తికి. మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే వాళ్ళు ఆ రోజు అడిగింది 18 రూపాయలు అడిగారు. లంచ్కైనా డిన్నర్కైనా 27 రూపాయలు 50 పైసలు అడిగారు. అంటే మొత్తం మీద అంటే నెగోషియేషన్ తర్వాత దానికి టెండర్ అంతా ప్రాసెస్ చేసినప్పుడు ఇస్కాన్ వాళ్ళకి తీసుకోవడం జరిగింది 73 రూపాయలకి. అయితే ఒక వ్యక్తి 3 పూట్ల తింటే 5 రూపాయలు 15 రూపాయలు కడతాడు, మిగిలిన 58 రూపాయలు ఒక వ్యక్తి 3 పూట్ల తిన్నప్పుడు ఇస్కాన్ వాళ్ళకి ప్రభుత్వం 58 రూపాయలు ఇచ్చే విధంగా వాళ్ళతో అగ్రిమెంట్ జరిగింది. అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఒక వ్యక్తి 3 పూట్ల తింటే 15 రూపాయలు కడతారు, మిగతా 58 రూపాయలు ప్రభుత్వం కట్టేతరికి చేసారు. చాలా చక్కగా జరిగింది, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. నేను కూడా మీరు చూసి వచ్చారు, వాళ్ళ సెంట్రలైజ్డ్ కిచెన్స్ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే మన దురదృష్టం గత 5 సంవత్సరాలు అట్లు మూసేయటం, పేదలు నిరుపేదలు తినలేకపోయారు. రోజు 2,25,000 మంది తినేవాళ్ళు, 2,25,000 మంది, ఒకరు ఇద్దరు కాదు. అన్నా క్యాంటీన్స్ పెట్టిన మొత్తం పరిస్థితులు ఇప్పుడే డేటా తీసుకున్నాను. ఎన్ని ప్లేట్లు అంటే ఒకే వ్యక్తి రోజు తిని ఉండొచ్చు ఏదైనా, మొత్తం ఎన్ని ప్లేట్లు యాక్చువల్గా భోజనం అన్నా క్యాంటీన్లో జరిగిందంటే 4,60,31,600 ప్లేట్లు భోజనం అన్నా క్యాంటీన్లో సర్వ్ చేశారు. అన్నా క్యాంటీన్లో గత ప్రభుత్వంలో 4,60,31,600 ప్లేట్ల భోజనం, అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, పేదలు నిరుపేదలు ఎక్కువగా ఇవి చేసింది. ఎక్కడంటే ఎక్కడైతే మార్కెట్లు ఉంటాయో మార్కెట్లకు పక్కన పెట్టాము. ఎందుకు పెట్టామంటే మార్కెట్కి ఎంతోమంది చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఉంటారు అక్కడ, ఆ చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా భోంచేయడం కోసం. అదేవిధంగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కార్మికులు ఇబ్బంది పడగానే ఉండటం కోసం. మూడోది, ప్రతిరోజు ఉదయాన్నే ఈ వర్క్స్కి పోయేవాళ్ళు, అంటే బేల్దార్ వర్క్ కానీ, బేల్దార్ కూలీ కానీ, షంటింగ్ వాడు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ ఒక ప్లేస్కి వస్తారు. ఆ ప్లేస్ నుంచి అందరూ పోతారు. జనరల్గా జరిగేది ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్ అందరూ రావటం, అక్కడ అటువంటి ప్లేసుల్లో పెట్టేవి. అంటే పేదలు నిరుపేదల కోసం ఎక్కడైతే పెట్టాలో అలాంటి ప్లేసులు వెతికి అక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ చూసుకొని ఆ స్థలాలు తీసుకొని చేయటం జరిగింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో యూనిట్ చేశాం. ఈ అన్నా క్యాంటీన్స్ పెట్టిన తర్వాత ఇవి మున్సిపాలిటీస్లో పెట్టాం, మున్సిపాలిటీస్లో. ఆ తర్వాత రూరల్ ఎమ్మెల్యేలు గారు వచ్చి సీఎం గారిని అడిగారు, సార్ అన్నా క్యాంటీన్స్ని బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు, పేదలు నిరుపేదలు చాలా చక్కగా భోంచేస్తున్నారు, ఎంత ఆనందం వాళ్ళ కళ్ళలో ఎంత ఆనందం అవుపడుతుంది, మాకు కూడా పెట్టమంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరొక 150 అన్నా క్యాంటీన్స్ రూరల్ ఏరియాలో కూడా పెట్టమని చెప్పడం జరిగింది. అలాంటి ప్రజల చేత అప్రిషియేషన్ చేయబడిన అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం క్లోజ్ చేయడం నిజంగా అది కోరు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు చేసిన 5 సంతకాల్లో ఇది ఒక సంతకం, ఫస్ట్ డే చేసిన సంతకాలు.
అందుకని యాక్చువల్గా వాళ్ళ చార్ట్ తీసుకుంటానే దీని మీద రివ్యూ చేశాను. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం కూడా రివ్యూ ఉంది, అధికారులకు దీని మీద అసైన్మెంట్ ఇచ్చాను. అదేవిధంగా ఇస్కానాలను కూడా పిలిపించాను, నేనే పిలిపించాను, వాడు కూడా మాట్లాడమన్నాను. అంటే ఇది ఫర్దర్గా టెక్నికల్గా టెండర్ ఇవ్వాలా ఇలాంటివి వాళ్ళకే వచ్చి ఇప్పుడు అధికారులు అడిగాను. దాంట్లో ఒక క్లాజ్ ఉంది, ఆ క్లాజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ ఇండెక్స్ ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళకి ఎన్హాన్స్ చేసి ఇవ్వచ్చని అప్పుడు ఇచ్చిన జీవోలో క్లాజ్ ఉందన్నారు. అయితే అవన్నీ స్టడీ చేయమని అధికారులకు ఇప్పుడు ఆదేశించాను. వాళ్ళు స్టడీ చేస్తున్నారు, వాళ్ళు స్టడీ చేస్తే దాని మీద డీటెయిల్ డిస్కస్ తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళా ముఖ్యమంత్రి గారు తిరిగిపోయి వారికి బ్రీఫ్ చేసి ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు నేను 15 రోజుల్లో చేయాలని అధికారులతో ఆదేశించాను. అయితే వాళ్ళు